వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలు కొంతమందికే చేరుతున్నాయని ఎన్డీఏ కూటమి అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలోని అనపర్తి దుప్పలపూడి గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో ఆయన సమావేశమయ్యారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి దగ్గుబాటి పురంధేశ్వరిని గెలిపించాలని కోరారు. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని అంటున్న అనపర్తి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమెల్లి రామకృష్ణారెడ్డితో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల సమయం దగ్గర పడటంతో ఇప్పటికే అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు. ఇటువంటి నేపథ్యం తీసుకుంటే ఏవైతే తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అనపర్తి నియోజకవర్గం ఎవరైతే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళి విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు. ప్రస్తుతం మన వద్ద నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వారిని అడిగి మరింత సమాచారం అడిగేసిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు చూసాం ఇప్పటికే మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలకు ఆదరణ పొందుతున్నారు. మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీ ప్రజలు ఏ రకం ఆహ్వానిస్తున్నారు? ప్రజలు చాలా అత్యద్భుతమైన స్పందన ఉంది ప్రజల్లో. ప్రజల్లో బ్రహ్మాండంగా మమ్మల్ని స్వాగతం పలికి ఆశీస్సులు అందజేసి తప్పనిసరిగా కమలం గుర్తు కొట్టేసి మిమ్మల్ని అసెంబ్లీ అభ్యర్థిగా, పురంధరేశ్వరి గారిని పార్లమెంట్ అభ్యర్థిగా ఇద్దరిని గెలిపించి శాసనసభకి పార్లమెంట్కి పంపిస్తామని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తా ఉన్నారు. అపూర్వమైన ఆదరణ. 42 సంవత్సరాలుగా మా కుటుంబం అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొంటూ ఉంది. ఇది 10వ ఎన్నిక మా కుటుంబం పాల్గొనేది. 83లో ఏ విధమైన ఆదరణ మా తండ్రి గారు మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు లభించిందో ఆ విధమైన ఆధారాన్ని ఇవాళ ప్రజల్లో నాకు లభిస్తూ ఉంది. సార్, ప్రధానంగా చూసుకుంటున్నాం అంటే గతంలో ఏవైతే మీరు అధికారులు ఉన్నప్పుడు అంటే ఇక్కడ నుంచి ఎవరైతే రెగ్యులర్గా విశాఖకి వెళ్తూ ఉంటారు అంటే ఇక్కడ స్టాప్ కూడా మీరు విశాఖకి సంబంధించి విశాఖ ట్రైన్లు కూడా మీరు ఇక్కడ పర్మిషన్ తెచ్చారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక ఏవైతే కొన్ని ట్రైన్లు ఇక్కడ ఆపుతామని చెప్పి చెప్పారు. అయితే అయినప్పటికీ ఎక్కడ స్టాప్ అయ్యే దాఖలాలు లేవు. అంటే మీ ప్రభుత్వం వస్తే, మీరు అధికారులకు వస్తే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకు ఎటువంటి ఆయన చెప్పుతున్నారు? ఇక్కడ స్థానికంగా ఫైనాన్స్ వ్యాపారస్తులు అత్యధికం, ఎక్కువగా విశాఖపట్నం వైపు వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ. ముఖ్యంగా ఉదయం 10 గంటల తర్వాత సాయంత్రం 5 గంటల వరకు విశాఖపట్నం వెళ్ళడానికి ట్రైన్స్ ఎక్కడ హాల్ట్ లేని పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో గతం నుంచి కూడా డిమాండ్ ఉంది. డిమాండ్ ఉన్నప్పుడు నేను 2014 ఎన్నికల్లో నేను అప్పుడే ఎంపీ అభ్యర్థి మురళీమోహన్ గారు మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఈ డిమాండ్ వస్తే ఒక స్పష్టమైన హామీ ఇచ్చాం, ట్రైన్స్ కంపల్సరిగా ఆపుతాం కొన్ని. ఆ రోజు దానికి అనుగుణంగానే మురళీమోహన్ గారు రత్నాచల్ ఎక్స్ప్రెస్, శేషాద్రి ఎక్స్ప్రెస్ హాల్ట్కి ప్రయత్నం చేసి ఆ రెండింటినీ సాధించడం జరిగింది. ఆ రోజే జన్మభూమి ఎక్స్ప్రెస్ కోసం కూడా హాల్ట్ కోసం ప్రయత్నం చేశారు. కానీ అది చివరి వరకు వచ్చి ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయ్యే టైంలో గవర్నమెంట్ మారడంతో అది నిలుపుదల అయిపోయింది. అది ఈ 5 సంవత్సరాలు కూడా 19 నుంచి 24 వరకు కూడా ఎటువంటి పురోగతి లేదు. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ప్రతిసారి వారం రోజులకు ఒకసారి నెక్స్ట్ వీక్ నుంచి జన్మభూమి హాల్ట్ రాబోతా ఉంది అనపర్తి కానీ ప్రచార హార్భాటాలు చేయడం, సోషల్ మీడియా ద్వారా పోస్టింగ్లు పెట్టి తప్పించి ఎటువంటి పురోగతి లేదు. ఇప్పుడు తప్పనిసరిగా జన్మభూమి హాల్ట్ సాధించడంతో పాటు మరి అదనంగా విశాఖపట్నానికి 1-2 ట్రైన్స్ ఏదైతే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫైనాన్స్ వ్యాపారస్తులకు ఇబ్బంది పడతా ఉన్నారో ఆ ఇబ్బంది తొలగించడం కోసం ఏ విధంగా వెసులుబాటు కలుగుతుందనే దాన్ని ఆలోచించి తప్పనిసరిగా ఆ కార్యక్రమం చేపడతాం. అదేవిధంగా అమృత భారత్ పథకం కింద 33 కోట్ల రూపాయలు మంజూరైనాయని ఎంపీ గారు ఊరికనే ఓదరగొట్టారు. ఆయన పబ్లిసిటీ స్టంట్స్ ఏ విధంగా ఉంటాయో తెలుసు. చివరికి ప్రధానమంత్రి గారు లాంచింగ్ వర్చువల్ లాంచింగ్ శంకుస్థాపన చేసేపాటికి అమృత భారత్ పథకంలో అనుపత్తి లేదు అనేది తెలిసింది. తప్పనిసరిగా అనపత్తి రైల్వే స్టేషన్ అభివృద్ధితో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి తప్పనిసరిగా చేస్తాం. ఖచ్చితంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో రోజులు దగ్గరలో ఉంది. ఇక్కడ స్థానిక ప్రజలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఖచ్చితంగా గెలుపొందని చెప్తున్నారు. ఒకవేళ ఖచ్చితంగా మీరు గెలుపొంది మీరు అసెంబ్లీకి వెళ్తే స్థానిక ప్రజలకి మీరు ఇచ్చే గిఫ్ట్ అండి. నేను ప్రజలకి 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా అభివృద్ధి కోసం కృషి చేశానో, అంతకుముందు గతంలో మా తండ్రి గారు 4 సార్లు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేశారు, ఇవాళ ఇక్కడ అభ్యర్థిత్వంలో సందిగ్ధం వచ్చినప్పుడు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ నా వెన్నంటి నడిచిన తీరుకి నేను వారికి మరింత సేవ చేయాల్సిన బాధ్యత నా పైన వచ్చింది. మరింత రుణపడి ఉన్నాను. తప్పనిసరిగా మరింత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి నియోజకవర్గాన్ని వారి రుణం తీర్చుకుంటాను.
ఓవర్లో చూసుకుంటే ఏవైతే అనపర్తి నియోజకవర్గం సంబంధించి అంటే ఇక్కడైతే ఫైనాన్స్ ఫైనాన్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారో అయితే వారికి ఏవైతే అనపర్తి నియోజకవర్గంలో ఇక్కడ రైల్వే స్టేషన్లో అంటే రైలు వైజాగ్ వెళ్ళే ట్రైన్లు ఇక్కడ కొన్ని హాల్ట్ ఇస్తా అని చెప్పాము. అయితే వారి హాల్ట్ సంబంధించి కూడా అంటే ఇప్పటికీ అయితే రత్నాచల్ అయితే కొన్ని అంటే కొన్ని ట్రైన్స్ అయితే ఉన్నాయి, కానీ జన్మభూమికి వారు వచ్చేవారు వస్తా అని చెప్పి ఎవరైతే వైసీపీ నాయకులు కాలం గడిపచ్చు తప్ప వారికి అయితే జన్మభూమికి అయితే హాల్ట్ ఇచ్చే పరిస్థితి లేదు. అయితే ఏవైతే అంటే స్థానిక ప్రజలకు ఏవైతే వారు ఇబ్బంది పడుతున్నారో ఖచ్చితంగా అవన్నీ గుర్తించాము. అలాగే రైతుల యొక్క ఇబ్బందులు కూడా గుర్తించాము. మా ప్రభుత్వం వస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము తీర్చే దిశగా అయితే అడుగులు వేస్తామని చెప్పి ఎవరైతే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేసే పరిస్థితి కనపడుతుంది, కానీ వారికి కూడా ఖచ్చితంగా గెలుపు నాదే అని కూడా వారు ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేసే పరిస్థితి కనపడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, అనపర్తి నియోజకవర్గం నుంచి.